ఎవరి చేతుల్లో పడతారు అన్న దానిలోనే వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అవతల ముఠాలున్నాయి, అబ్యూస్ చేసేవాళ్ళు ఉన్నారు, లేదా పిల్లల్ని మరో రకంగా ఉపయోగించుకునేటువంటి ముఠాలెన్నో ఉన్నాయి. వాళ్ళ చేతుల్లో పడతారా, లేదా వాళ్ళ బంధువు పేరుతో పిల్లల్ని షెల్టర్ ఇచ్చి పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ని, సరైన అవకాశాలని, సమాన హక్కుల్ని ఇచ్చేటువంటి సంస్థల చేతుల్లో ఉంటారా అనేది వాళ్ళ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఈ రోజు మనతో ఉన్నారు బాలబంధులు షెల్టర్ తీసుకున్నటువంటి ఎందరో జిల్లాలో, వారందరితో మాట్లాడడం, ఏ కారణాల వల్ల వారి జీవితంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి వచ్చిందో, బాలబంధులో వారికి ఎలాంటి ఆశ్రయం కల్పించడం ఇంకో 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 నుంచి వచ్చారు.